మహాశివరాత్రి వ్రతం ఎలా చేయాలి? శివరాత్రి రోజు ఉదయం స్నానాదులు పూర్తి చేసి వ్రతం పాటించాలి. పత్రపుష్పాదులు, అందమైన వస్త్రాదులతో మండపం ఏర్పరచి సర్వతోభద్ర వేదికపై కలశస్థాపన చేసి గౌరీశంకరుల బంగారు ప్రతిమ, నందీశ్వరుని రజత ప్రతిమ స్థాపించాలి. ఈ ప్రతిమలు లభించకపోతే పరిశుద్ధమైన మృత్తికతో, అనగా మట్టితో, శివలింగం నిర్మించాలి. కలశాన్ని నీటితో నింపి కుంకుమ, తోరం, అక్షతలు, తమలపాకులు, వక్కలు, లవంగాలు, యాలకులు, చందనం, పాలు, పెరుగు, తేనె, తామరగింజలు, ఉమ్మెత్త, బిల్వపత్రాలు మొదలైనవి పరమశివునికి అర్పించాలి. మహాశివరాత్రి రోజు ఉపవాసముండాలి. రాత్రి జాగరణ చేయాలి. రాత్రి జాగరణ చేస్తూ శివ సంకీర్తన లేదా శివకథాశ్రవణం చేయాలి, లేదా రుద్రాభిషేకం చేయాలి. జాగరణ సందర్భంగా శివునికి 4 సార్లు, అనగా జాముకు 1 మారు హారతి ఇవ్వాలి. ఈ సందర్భంగా శివపురాణ పఠనం చేయడం అత్యంత ఫలప్రదం. మర్నాడు యవధాన్యం, నువ్వులు, పరమాన్నం, మారేడు దళాలతో హోమం చేసి బ్రాహ్మణ భోజనం సమర్పించి వ్రతపారణ చేయాలి. నిర్మల మనస్సుతో విద్యుక్తంగా ఈ వ్రతం పాటించిన వారికి శివుడు సమస్త సుఖసంపదలు, శాంతి ప్రసాదిస్తాడు. పరమశివునికి సమర్పించిన నైవేద్యం సేవించటం నిషిద్ధం. ఈ ప్రసాదం తిన్నవారు నరకబాధలు అనుభవిస్తారని విశ్వాసం. కాని శివలింగం దగ్గర సాలగ్రామమూర్తిని ఉంచితే ఈ దోష నివారణ జరుగుతుంది. శివలింగం దగ్గర తప్పనిసరిగా సాలగ్రామం ఉంచటం వల్ల నైవేద్యం దోషరహితమవుతుంది.